మట్టి కుస్తీ. ఇందులో మన హీరోయిన్ కీర్తి చిన్నప్పటి నుంచే కుస్తీ ప్లేయర్ అనమాట, మంచిగా టోర్నమెంట్స్ ఆడుతుంది, అంత బాగానే ఉంటుంది. ఆన్ ది అదర్ సైడ్ మన హీరో టైం పాస్గా ఒక స్కూల్లో కబడ్డీ ఆడుతూ ఉంటాడు. వన్ ఫైన్ డే కీర్తి వాళ్ళ ఫ్యామిలీ ఇంకా ఈ అమ్మాయి పెళ్లి చేశారని చెప్పేసి ఫిక్స్ అయిపోతారు. అలా అలా అటు ఇటు చూసుకుంటా మన హీరో ఎదురవుతారనమాట, వీళ్ళిద్దరికి పెళ్ళి అయిపోతుంది. బట్ దీంట్లో మన హీరోకి కొంచెం రూల్స్ ఉంటాయి, జుట్టు ఇంత పొడుగు ఉండాలి, చదువు మటుకు 7th క్లాస్ దాకే చదివి ఉండాలి, ఇట్లాంటి రూల్స్ ఉంటాయి అనమాట. ఎనీవేస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది, దాట్ ఈస్ ది మూవీ యొక్క మెయిన్ లైన్. ఇంకా ఓవరాల్గా ఎలా ఉందంటే భయ్య, ఫస్ట్ ఇది పక్కన పెట్టేస్తే నాకు ఫస్ట్ హ్యాపీగా అనిపించిన న్యూస్ ఏంటంటే, రవితేజ గారు ఇంటర్వ్యూస్లో అనమాట, ఇంటర్వ్యూ చూశాను నేను, దాంట్లో ఒక పాయింట్ మెన్షన్ చేశారు, ఈ స్టోరీ నాకు బాగా నచ్చింది, తమిళ్లో మన విష్ణు చేస్తాడు, ఇక్కడ నేను చేద్దాం అనుకున్నాను, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే విష్ణునే ఇంకా చేసేసాడు అని చెప్పారు. థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ అన్న, మీ మీద ఉన్న రెస్పెక్ట్ ఇంకొంచెం పెరిగింది, మీరు ఇది చేయలేదు, నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ కమింగ్ టు ది పాయింట్, సేవ్ యువర్ ప్రీషియస్ మనీ, హ్యావ్ ఎ వండర్ఫుల్ బిర్యానీ, హ్యావ్ ఎ గుడ్ స్లీప్. ఆదివారం వస్తుంది కాబట్టి సేవ్ చేసుకొని ఆదివారం ఇంకోటి కలిపేసుకోండి, బాగుంటుంది. కమింగ్ టు ది ఫస్ట్ హాఫ్ భయ్య, పాత చింతకాయ పచ్చడి భయ్య, ఏం లేదు. ఇప్పుడు ఆ ఫస్ట్ హాఫ్లో మనకి హీరో ఇంట్రడక్షన్, తన లైఫ్ స్టైల్, హీరోయిన్ ఇంట్రడక్షన్, తన లైఫ్ స్టైల్, ఈ రెండు చూపించేస్తారు, ఇంతవరకు బాగానే ఉంది. నేను ఇంకా ఈ మూవీ అంత ఒక సీరియస్ కుస్తీ గేమ్ అనుకున్నా, కానీ మనకి ఇంకా మూవీ చూసినప్పుడు స్టార్టింగ్ అర్థమైపోయింది మంచిగా కామెడీ ఫ్యామిలీ డ్రామా అని చెప్పేసి. ఇంకా వాళ్ళ ఇంట్రడక్షన్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇంక వీళ్ళ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది ఎండింగ్ దాకా అదే ఉండిద్ది అనమాట. ఇంకా నాకు ఫస్ట్ హాఫ్ ఎండింగ్ ఆ ఫైటింగ్ నాకు మన అల్లరి నరేష్ గారి కితకితలో మూవీ గుర్తొచ్చింది. సరే ఫస్ట్ హాఫ్ తీసేయండి అయిపోయింది, ఇంకా సెకండ్ హాఫ్లో ఓ మై గాడ్ గాడ్ డామిట్ మ్యాన్, ఇంకా నా వల్ల కాదు, ఇంకా సీన్స్ అనేవి ఏమాత్రం గ్రిప్పింగ్గా రాసుకోలేకపోయారు. ఫస్ట్ హాఫ్లో కూడా వాళ్ళు అనుకున్న ఎంటర్టైన్మెంట్, ఆ కామెడీని కూడా ఏమాత్రం పండించలేకపోయారు. సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ కానీ ఆ క్యారెక్టర్స్తో కనెక్షన్ కానీ ఏమీ ఉండదన్నమాట. సీన్స్ని ఇదంతా కాదులే కానీ బోరింగ్ భయ్య, నాకు మొదటి అసలు సినిమా నచ్చలేదు. దిస్ మూవీ గోస్ ఫర్ ది బ్రౌన్ స్టార్ కంప్లీట్లీ. ఓటీటీలో ట్రై చేయండి ఏమో, అది కూడా మీ ఇష్టం, నాకు అసలు నచ్చలేదు. నాకైతే మూవీ మటుకు నాకైతే టార్చర్లా ఉంది, నాకు నిద్ర వచ్చేసింది అంతే, ఇంకా నాకు నిద్ర వచ్చింది. రెస్పెక్ట్ఫుల్గా ఇంతతో క్లోజ్ చేస్తాను. కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, ఏమో నాకు పెద్ద ఎవరిది కూడా నాకు అంతగా ఏమి అనిపించలేదు. సాంగ్స్ డమ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ దట్ ఈస్ ఆల్సో డమ్, ప్రొడక్షన్ వాల్యూస్ గుడ్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి అంతే, దాట్స్ ఇట్, దాట్స్ ఆల్ ఫర్ ది రివ్యూ అని చెప్పేసాం కదా, అని చెప్పేసి అంతే. ఇంకెళ్ళి పొనుకోండి, అంతే పొనుకోండి, అంతే సేవ్ బిర్యానీ, తీడి బిర్యానీ అని చెప్పి దాట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఎంజాయ్ ఇట్ అండ్ ఆల్ క్యాచ్ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.